फ्रेंड्स वेलकम टू चंदे एडिटिंग चैनल वीडियो बर्थडे फोटो एडिटिंग अंड नच्चिन पेर तो मी पेर तो एला एडिट चेसुकोवालो ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పాను మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ పెట్టండి అన్న నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి సంబంధించి టెంప్లెట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి అన్న నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫాలో కండి మీకేమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేనైతే రిప్లై అవుతాను ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం మరి వీడియో మనం పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేయండి పిక్సెల్ యాప్ వచ్చేసి ప్లే స్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఏ అని ఉంది కదా ఏ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ పెన్సిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు మీ పేరు అయితే సెలెక్ట్ చేసుకోండి నేనైతే నా పేరు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే అని ఉంది కదా ఓకే మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం ఫౌండ్ మనమైతే ఫౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫౌండ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమృతన్ బోల్డ్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కలర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ కింద ఉంది కదా గ్రానైట్ అనేది దాని మీద అయితే క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ నుండి సెకండ్ వన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి బకెట్ ఉంది కదా దాని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనమైతే ఇలా బ్లూ కలర్ అయితే తీసుకోవాలి ఫుల్ బ్లూ కాదు లైట్ బ్లూ తీసుకొని ఇక్కడ ఇలా అయితే అప్లై చేసేయండి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేసి ఇలా మళ్ళీ ఇక్కడ బకెట్ అనే కలర్ మీద క్లిక్ చేసి రెడ్ కలర్ అయితే తీసుకోండి మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే తీసుకోండి ఇలా అయితే మనం ఇలా అయితే పెట్టేసి ఓకే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఓకే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి ఇలా అయితే పేరు అయితే మనకి ఇలా అయితే వస్తుంది అండ్ మనకి ఇలా కావాలనుకుంటే ఇలా మనం సేమ్ ఇలానే కలర్ అయితే మార్చుకోవచ్చు ఇలా పెట్టేసి ఓకే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ మళ్ళీ పైన ట్యాగ్ లైన్ అయితే కావాలి ఇలా మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు నచ్చిన పేరు అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఎడిటింగ్ లవర్ అని పెట్టుకుంటున్నాను ఎడిటింగ్ లవర్ అని పెట్టేసి ట్యాగ్ లైన్ లాగా అయితే ఒక ఇచ్చేస్తున్నాను ఇలా ఓకే క్లిక్ చేసేసి దీన్ని వచ్చేసి ఇలా అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసేయండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇప్పుడు వచ్చేసి మీకు ఫౌండ్ వచ్చేసి ఇక్కడ ఫౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫౌండ్ వచ్చేసి ఇక్కడ కొంచెం పైకి అయితే వెళ్ళండి ఇక్కడ కొంచెం పైకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం పైకి వెళ్ళండి ఇక్కడ గ్రాండ్ హోటల్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం ఫౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సారీ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కలర్ వచ్చేసి మీరు ఇక్కడ గ్రాండ్ అని ఉంది కదా ఇందాకలానే మనకి ఇక్కడ వైట్ అండ్ రెడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇలా వైట్ అండ్ రెడ్ అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మన ఫోటో ఎలా పెట్టాలంటే ఇక్కడ వచ్చేసి ఏ పక్కనే ఉంది కదా ఒక రౌండ్ సింబల్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం అయితే మన పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి పిఎన్జీ ఎలా కట్ చేయాలి తెలియకపోతే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఇలా ఒక పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి ఒక పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి దీన్ని అయితే సైజ్ తగ్గించేయండి ఇలా సైజ్ తగ్గించేసి ఇక్కడ వచ్చేసి ఇలా చిన్న పెట్టేసేయండి ఇలా అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ పక్కన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏ సింబల్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మనమైతే ఒక కిరీటం లాంటిది అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే ఇచ్చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇది ఈ కిరీటంని వచ్చేసి కొంచెం సైజ్ అయితే పెంచుకోండి ఇలా సైజ్ అయితే పెట్టేసి దీన్ని వచ్చేసి ఇక్కడ మన చివర అయితే ఇలా అయితే పెట్టుకోవాలి దీన్ని ఇలా సైజ్ తగ్గించండి ఇలా తగ్గించేసి దీన్ని వచ్చేసి ఇలా పెట్టేసేయండి అది పిఎన్జీ వెళ్ళింది ఇలా అయితే పెట్టేసేయండి ఈ పిఎన్జీని వచ్చేసి ఇక్కడ మనమైతే ఇక్కడ వచ్చేసి ఇక్కడ చివరిని అయితే పెట్టేసుకోవాలి ఇలా అయితే పెట్టేసుకోండి కొంచెం సైజ్ తగ్గించండి ఇలా సైజ్ అయితే కొంచెం తగ్గించేయండి కొంచెం తగ్గించేసి ఇక్కడ వచ్చేసి ఇది మరీ చిన్నగా ఉంది కాబట్టి కొంచెం రావట్లేదు కాబట్టి దీన్ని మనం నేమ్నే మనం ఇలా పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకోండి చివర ట్యాగ్ లైన్ లాగా ఇలా పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టేసేయండి ఈ పిఎన్జీని కూడా వచ్చేసి ఇలా మనం చివరిని అయితే ఇలా కూర్చున్నట్టయితే మనం నేమ్ మీద ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఉన్న లేయర్ లాగా ఉంది కదా ఈ చివరి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ పక్కనే ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం అరేంజ్ అయిపోతుంది అరేంజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి క్లిక్ కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఇక్కడ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి 9:6 దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ అయితే తీసుకోండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనమైతే
ఫస్ట్ అయితే ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఇలా కొంచెం సైజ్ అయితే ఇలా పెంచేసి ఇక్కడ లేయర్ ఉంది కదా, లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా కదా, వాటిని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరైతే మనం పిఎన్జీ ఇప్పుడు అయితే నేమ్ అయితే ఎడిట్ చేసాం కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే మనకు స్టైల్ లైన్ లాగా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి సైజ్ అయితే కొంచెం ఇలా పెంచండి. ఇలా పెట్టేసి ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఇలా పెట్టేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనమైతే ఒక గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఒక ఇలా ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి. ఫుల్ స్క్రీన్ పెట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ మళ్ళీ అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి చివరికి వచ్చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు బ్లెండింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి అనేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ మీద క్లిక్ చేసి మనకు ఆ బ్లాక్ స్క్రీన్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక గ్రీన్ ఒక బాక్స్ లాంటిది అయితే ఇస్తాను, దీన్ని అయితే ఇలా రొటేట్ చేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఇక్కడ ఉంది కదా కీ బటన్, కీ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. కీ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, ప్లస్ మీద క్లిక్ చేసి దీన్ని అయితే కొంచెం ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఇలా జరిపండి. ఇలా జరిపి కొంచెం ఇట్లా జరిపిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా తీసుకొచ్చేయండి. ఇలా తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఇలా జరిపండి, చివరికి వచ్చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు దీన్ని ఇలా పెట్టేసేయండి, ఇలా జరిపేసేయండి, ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఒకసారి చూడండి మనకైతే ఇలా అయితే ఉంటుంది వీడియో, అయితే ఇలా అయితే ఉంటుంది. దీన్ని అయితే ఇలా అయితే ఎడిట్ చేసింది కదా, దీన్ని వచ్చేసి ఇక్కడ పైన ఇక్కడ ఉంది కదా అప్లోడ్ సింబల్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఫుల్ హెచ్డీ పెట్టుకోండి. హెచ్డీ పెట్టుకొని ఇక్కడ రేట్ వచ్చేసి 30 పెట్టేసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసి మనకు ఇమేజ్ అయితే తొందరగా వీడియో అయితే మనకైతే డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మన గ్యాలరీలో అయితే ఉంటుంది. మనం అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇలా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ 9:16 తీసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఒక పిఎన్జీ అయితే మన ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుందాం. నేనైతే జస్ట్ ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీకు నచ్చిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చేయండి. ఇంటూ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఈ ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇమేజ్ని వచ్చేసి ఇలా అయితే మనం జూమ్ చేయండి. ఇలా ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి. ఇలా పెట్టేసి ఇక్కడ రెండు ఇలా క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇందాక మనం వీడియో అయితే తయారు చేసాము, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇందాక వీడియోని మీద క్లిక్ చేసి ఇందాక మనం ఎడిట్ చేసిన వీడియోని ఇక్కడ ఫుల్ స్క్రీన్ పెట్టేయండి. ఫుల్ స్క్రీన్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అదే వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి క్రోమ క్రియా అని ఉంటుంది, దాని మీద వచ్చేసి ఇలా అయితే మనమైతే ఇలా అయితే అప్లై చేసేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు చూడండి వీడియో అయితే అంత నీట్గా ఉంటే ఎలా అంటే అంత బాగుంటుందో ఎలా అయితే వచ్చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్ బటన్ ఉంది కదా, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ సెట్టింగ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 1 మినిట్ అయితే పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి 1 సెకండ్ అని ఉంది కదా, దాని మీద పెట్టేసి ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు కొన్ని పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీకు నచ్చిన పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే జస్ట్ ఎగ్జాంపుల్కి అయితే కొన్ని పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎగ్జాంపుల్కి అయితే ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా మీకు నచ్చినవి ఒక 8 or 9 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని దీని అయితే ఇలా మనకైతే ఇలా కొంచెం ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మనమైతే ఇక్కడ వచ్చేసి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ఇలా పెట్టేసేయండి. లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం అయితే ఇక్కడ వచ్చేసి మీకైతే ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఒక బ్లాక్ కలర్ది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని అయితే ఇలా ఇంక్రీజ్ చేసేయండి, ఇలా ఇంక్రీజ్ చేసేయండి. ఇలా ఇంక్రీజ్ చేసేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసేయండి. ఫుల్ స్క్రీన్ పెట్టేస్తే మనకి ఇలా అయితే కింద అయితే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇలా పెట్టేసి లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఇందాక నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి.
అండ్ నేనైతే బర్త్డే బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తాను, మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని కూడా మనకు ఇలా అయితే మన వీడియో లాస్ట్ లాంగ్ అయితే ఇలా పెట్టేసాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది కదా క్లిప్ అని, క్లిప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఒక ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇన్ యానిమేషన్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మనం 33 చూడండి 33 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 33 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలానే అన్నిటికీ అయితే మనం అయితే అప్లై చేయాలి. ఇలా 33 అనేది ఇక్కడ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి 33 మీద క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోండి. ఇలా అన్నిటికైతే మనం సెలెక్ట్ చేసుకొని అన్నిటికైతే మనం అప్లై చేయాలి. సేమ్ నేను ఇప్పుడు ఎలా అయితే అప్లై చేస్తున్నాను ఇన్ యానిమేషన్, ఇది వచ్చేసి మనకు ఇవి కావాలంటే మీరు ఇక్కడ పైన ఇక్కడ షో సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఉంటుంది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా అన్నిటికైతే అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా దాని మీద పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం అయితే సాంగ్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మనం సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి, సాంగ్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఒక సాంగ్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ పైకి అయితే ఇలా అనండి, ఇక్కడ ఆడియో ఎక్స్పర్ట్ ఆడియో ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. ఆడియో అయితే మనకైతే ఇక్కడ వచ్చేస్తుంది, దీని మీద డౌన్లోడ్ డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి బాగా ఇలా అయితే జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ గ్యాప్ అవుతుంది కదా ఆడియోలో గ్యాప్ అవుతుంది కదా ఇలా పెట్టేసి ఇక్కడ పెన్సిల్ మీద క్లిక్ చేసి డిలీట్ చేసి కత్తిరించండి. ఇక్కడ కూడా అంది నెక్స్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి అండ్ ఇవి కూడా ఇందాట్లానే కత్తెర మీద క్లిక్ చేసి రైట్ సైడ్ అయితే కట్ చేసేయండి. ఇలా అన్నిటికైతే అప్లై చేసేయండి. అన్నిటికి అప్లై చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం అయితే స్టార్టింగ్ వచ్చేయండి. ఇలా అన్నిటికి వచ్చేసిన తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మనం ఇలా టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఇక్కడ మనం ప్లస్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ కరెక్ట్ ప్లస్ సింబల్ మీద క్లిక్ పెట్టి ఇలా కత్తి సింబల్ మీద తీసుకొని లెఫ్ట్ సైడ్ కట్ చేసేయండి. లెఫ్ట్ సైడ్ కట్ చేసిన తర్వాత ఇలా డన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ అదే లేయర్ని తీసుకొని ఇక్కడ వచ్చేసి మనం బెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేసి మనకు బ్లాక్ అనేది పోతుంది. దీన్ని వచ్చేసి ఇలా జూమ్ చేసేయండి. ఇలా జూమ్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుంది చూసారు కదా. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు లాస్ట్ బోర్డర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఒక మనం మీకైతే బోర్డర్ అయితే ఇస్తాను దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా పెట్టేసేయండి, ఇలా ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. దీని వచ్చేసి వీడియో మొత్తం ఇలా అయితే జరపండి. ఇలా పెట్టేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి బెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ మీద క్లిక్ చేసి మనకి ఇలా అయితే వస్తుంది, ఒకసారి అయితే చూడండి. అయితే ఉండదు వీడియో. ఇక్కడ వచ్చేసి పైన అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి సేవ్ మీద అయితే క్లిక్ చేయండి, మనకు వీడియో అయితే సేవ్ అవుతుంది. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తుంది, మనకు వీడియో అయితే గ్యాలరీలోకి అయితే